ఆ శ్రీవల్లి నన్ను క్షమించం. నాన్నా, ఏంటి మీరు చేస్తున్న పని? చేసిన తప్పుకి ఇంతకు మించి ఇంకా ఎలా నేను క్షమాపణ అడగాలో నాకు తెలియట్లేదమ్మా. వయస్సులో చిన్నదానిపైన వ్యక్తిత్వంలో ఎంతో ఎత్తుకెదిగిపోయావు, అందుకే ఇలా అయినా నీకు క్షమాపణ చెప్తే నాలో ఉన్న బాధ కొంచెమైనా తగ్గుతుందమ్మా. నాన్నా, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచలేని కన్నుల్లో. నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారు? ఇన్ని రోజులు నా మాటలు నా ప్రవర్తన నీకు చాలా బాధ కలిగించుంటాయి. నేను నిన్ను నమ్మకపోవడం నా తప్పు, అలా చేసినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోందమ్మా. నాన్నా, అలా అడగండి నాన్నా. ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకున్నారు, నన్ను నమ్మారు, అది చాలు నాకు. అయినా మీరేం కావాలని చేయలేదు కదా, మీరు త్రిదేవ్ చేత మానిపులేట్ చేయబడ్డారు, అందుకే అలా చేశారు. అదంతా వాడి తప్పు, మీ తప్పే లేదు నాన్నా. మీరు బాధపడకండి, మీరు ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న గొప్ప వ్యక్తి. మీరెప్పుడు నా మనసులో ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తులో ఉంటారు. ఏం జరిగినా నా మనసులో మీ స్థానం ఎప్పటికీ మారదు నాన్న. యు ఆర్ మై బెస్ట్ డాడీ. ఇంకెప్పుడు మీరు నన్ను క్షమాపణ అడగండి. అమ్మా శ్రీవల్లి, ఆ రోజు నువ్వు ఆ నీచుడి గురించి చెప్పినప్పుడే నేను నీ మాట వినుంటే ఇలా నువ్వు లాకప్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదమ్మా. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు నాన్న? నేను ఇలా అరెస్ట్ అయినందుకు కొంచెం కూడా ఫీల్ అవ్వటం లేదు. ఒక విధంగా చాలా గర్వపడుతున్నాను, ఎందుకంటే నేను చంపింది శ్రీరామచంద్రుడిని కాదు, రావణాసురుణ్ణి. నిజమేనమ్మా, వాడు రావణాసురుడు అని చెప్పిన రోజే నా చేతులతో నేను వాణ్ణి కాల్చి పడేయాల్సిందే. కానీ అపార్థంతో మూసుకుపోయిన నా కళ్ళు కన్న కూతురు వ్యక్తిత్వాన్ని గుర్తించలేకపోయాయమ్మా. అందుకే త్రిదేవుని చంపడం ధర్మమే అయినా చట్టం దృష్టిలో నువ్వు నేరస్తురాలివయ్యావు, నువ్వు ఈరోజు ఒక హంతకురాలివయ్యావు. దీనంతటికి కారణం నేనేనమ్మా, నేనే. మీరెందుకు నాన్న బాధపడతారు? దీనంతటికి కారణం ఆ త్రిదేవ్ అని చెప్పాను కదా. ఈ రోజుతో మనకు చెడిపోయింది, ఇక మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది కదమ్మా. ఎంతో ఆనందంగా సాగాల్సిన నీ వైవాహిక జీవితం ఒక కిరాతకుడి వల్ల ఇలా అయిపోయింది. అది నాన్న మనసుకు ఎంత క్షోభ కలిగిస్తుందో మాటల్లో చెప్పలేను తల్లి. నాన్న, నా గురించి మీరు ఆలోచించకండి, బాధపడకండి. గతంలో ఏం జరిగిందో అది మంచిగా జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుందో అది మంచి జరుగుతుంది, భవిష్యత్తు కూడా మంచిగానే ఉంటుంది. మీరు, అమ్మ, అన్నయ్య, వదిన అందరూ సంతోషంగా ఉండండి, నాకంతే చాలు నాన్న. లేదు శ్రీవల్లి, నువ్వే తప్పు చేయలేదు, మంచి పని చేశావు. నీలో ఉన్న ధైర్యానికి నేను నిన్ను అభినందిస్తున్నానమ్మా. నేను నీకు శిక్ష పడినివ్వను, ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే నేను నిన్ను కాపాడుకుంటాను, ఒక తండ్రిగా నా బాధ్యత నెరవేర్చుకుంటాను. నువ్వేం భయపడకమ్మా, ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాను. త్రిదేవ్ స్వయంగా మాట్లాడిన వీడియో సాక్ష్యాలు ఇచ్చి నేను హత్య చేయలేదని చెప్పి నన్ను విడిపించారు. మొత్తానికి నాన్న నిన్ను అర్థం చేసుకున్నారు, నువ్వు అన్నయ్యని చంపలేదని నమ్మారు, నాకంతే చాలు. కానీ నేను నీ విషయంలో ఫెయిల్ అయ్యాను. అదేంటమ్మా అలా అంటావు? అవును మామా, నిన్ను నిర్దోషిగా నిరూపించాలని నీకే స్వాదించాను, కానీ నువ్వు హత్య చేయలేదని నిరూపించలేకపోయాను. ఎన్ని రోజులు నువ్వు జైలు జీవితం గడపడానికి కారణం నా అసమర్థతే. నేను నిన్ను కాపాడలేకపోయాను, నన్ను క్షమించు మామా.
నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా? నా కోసం కన్న తండ్రిని ఎదిరించిన గొప్ప మనిషివమ్మా నువ్వు. ఇప్పుడు కూడా నీకు ఇంత జరిగినా, నువ్వు అరెస్ట్ అయి పోలీస్ లాకప్లో ఉన్నా, నా గురించి ఆలోచిస్తున్నావంటే నీ గొప్ప మనసుకి చేతులెత్తి మొక్కాలమ్మా. మామా. అవును తల్లి, నన్ను కాపాడడం కోసం నువ్వంత కష్టపడుతుంటే నాకు తెలిసిన నిజాన్ని కూడా చెప్పకుండా దాచి క్షమించడాన్ని తప్పు చేశానమ్మా. ఏంటి బామ్మా నిజం? కేశవుని త్రిదేవ్ చంపాడన్న విషయం నాకు ముందే తెలుసమ్మా. ఏమిటో మామా, నీకు ఆ విషయం ముందే తెలుసా? అవునమ్మా తెలుసు. ఎలా తెలుసా? నేను ఆ రోజు కేశవ్ కడుపులోంచి కత్తి తీసే టైంలో త్రిదేవ్ పారిపోవడం నా కళ్ళారా చూశాను. మరి ఆ విషయం మీరు పోలీసులకు ఎందుకు చెప్పలేదు? నేను కోర్టులోని కేసు వాదిస్తున్నప్పుడు కూడా ఎన్నోసార్లు అడిగాను, ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్తే నిన్ను నన్ను చంపుతానని ఆ త్రిదేవ్ ఏమైనా బెదిరించాడా? ఏంటి మామ మాట్లాడవు, సమాధానం చెప్పు. ఇప్పుడు ఆ దుర్మార్గుడు బతికలేడు, ఎవరిని ఏమీ చేయలేడు. వాడు నన్ను బెదిరించలేదమ్మా, నేను నీ జీవితం గురించి, భావ పరువు మర్యాదల గురించి ఆలోచించి ఆ నిజాన్ని నాలోనే దాచుకుని సైలెంట్గా ఉండిపోయాను. త్రిదేవుని తంగచ్చి బావ వాళ్ళు అల్లుళ్ళా కాకుండా సొంత కొడుకులా చూసుకున్నారు, అతన్ని ఎక్కువగా నమ్మారు. తను ఎంత దుర్మార్గుడైనా ఏదో ఒకరోజు మారతాడు, నీకు మంచి భర్తగా ఉంటాడేమో అన్న ఆలోచన నా మనసులో ఎక్కడో చోటుంది. నేను నిజం చెప్తే త్రిదేవ్ జైలుకు వెళ్తాడు, అప్పుడు అందరూ త్రిదేవ్ జైలుకు వెళ్ళాడని అనరు, కోదండరామయ్య గారి అల్లుడు జైలుకు వెళ్ళాడంటారు. ఆ మచ్చ బావ మీద పడకూడదు అనుకున్నాను, అందుకే నేను నోరు విప్పలేదు. అదే టైంలో హత్య కూడా నేనే చేశానని బావ కూడా గట్టిగా నమ్మాడు, కాబట్టి ఈ హత్య నేను చేయలేదని చెప్పానే తప్ప త్రిదేవ్ గురించి నిజం చెప్పలేదు. ఎంత పంచేశావు మామా, వాడి రాక్షస రూపం అమ్మ నాన్నలకి తెలియదు, సరే నీకు తెలుసు కదా, పడసలు ఎలా మారుతాడు అనుకున్నావు, నేను వాడితో కలిసి బతుకుతానని ఎలా ఆశపడ్డావు. ఓ నీచుడు నిన్నేం చేయాలనుకున్నాడో తెలిసాక నేను చేసిన తప్పని నాకు అర్థమైంది శ్రీవల్లి. ఆ విషయం తెలిసాక నేను అప్పుడే త్రిదేవి పేరు చెప్పి వాణ్ణి ఎందుకు జైలుకు పంపించలేదా అని బాధపడుతున్నాను. మామా, నీ మంచి మనసు గురించి నాకు బాగా తెలుసు, నువ్వు నాకు మంచి జరుగుతుంది అంటే ఏదైనా చేస్తావు, జైలుకు వెళ్ళటానికే కాదు ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనుకాడు. కానీ చెడ్డ వాళ్ళని కరెక్ట్ టైంలో శిక్షించకపోతే వాళ్ళు ఇంకా నీచమైన తప్పులు చేస్తారని నాకు లేట్గానే అర్థమైంది. నిజమేనమ్మా, కానీ నా మేనకోడలు భర్తతో విడిపోకూడదని, భావ నమ్మకం ఓడిపోకూడదని ఆ రోజు ఇంత భయంకరమైన నిజాన్ని నాలోనే సమాధి చేశాను.